ఎస్సీలకు మంచి చేసినందుకు ఎవరు చేయమన్నారా నేను మంచిని మీరు ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పాలా దేవి చెప్పాలి సో క్షమాపణ చెప్పాలని ఒక అరుగు దెబ్బలాట అరుగు దెబ్బలాట వేసుకుని మళ్ళీ పైగా పోనీ చేస్తే చేశారు ఏదో సంశయంగా చేశాను నేను రానని అన్నాను చూసారా రాళ్లతో కొట్టాం అని అంటే అనండి దమ్ముగా అంతేగాని మళ్ళీ సిగ్గు లేకుండా మన చిన్నప్పుడు చూస్తాం ఒక పిల్లోడు వెళ్ళి ఎవరినో కొట్టేసి మళ్ళీ రివర్సులో అమ్మ నడుకట్టేదే అని అడుగుతాడు అలాగే దైత్యంగా తయారయ్యారు మీరు ఈ సాక్షిలో చూసేవాళ్ళ ఏంట్రా అంటే రచ్చగొట్టిన చంద్రబాబు రచ్చగొట్టిన తెలుగుదేశం కేడర్ సంయమనం పాటించిన వైకాప ఇదిరా మీరు రాసుకోండి సిగ్గులేని ఎదవ భర్త కొట్టామని చెప్పండి పర్యవసానాలు ఫేస్ చేయండి ఓపెన్ గా బట్లిప్పుకున్నదే మీరే రాకూడదన్నదే మీరే అంటే రాకూడదని మీరంటే రచ్చగొట్టింది వాళ్ళు ఎలా అవుతారు ఏ స్టాండర్డ్ ప్రకారం అవుతారు అంటే జనం జనాన్ని ఉన్న పిచ్చోళ్ళు అనుకుంటున్నారు జనం మనల్ని అనుకుంటున్నారు పిచ్చోళ్ళని మీరు జనాలు అనుకుంటున్నారేమో అరే కళ్ళు ఎదురకుండా కనపడతానే ఉందా మీ ఛాలెంజ్లు కనపడతానే అదే మీ చొక్కా కూడా తెలుగుదేశం వాళ్ళు ఇప్పించారా మిమ్మల్ని ఏమా తెలుగుదేశం వాళ్ళు ఇప్పారా సురేష్ గారు చొక్కా ఆయన ఇప్పుకున్నాడా ఏ పాపం అంత సౌమ్యండి అక్కడ అంతా బోల్డ్ అంత రెడ్లో ఉన్నారు ప్రకాశం జిల్లా మీ బాలినేని గారితో ఇప్పించుకోవచ్చుగా కాదు ఇంకో రెడ్డి గారితో ఇప్పించుకోవచ్చు దళితులే దొరకదు ఎక్కువగా ఎక్కువగా మొన్న నందిగామలో చాలా చోట్ల ఇచ్చాపైసే ఎక్కువగా దళితుల నియోజకవర్గాల్లో కూడా ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని దళితులను ఎంతో ప్రేమించే చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్వేషగా చిత్రీకరించడానికి దళితులను ముందు పెట్టి వెనకాల నుంచి తెరచాటు రాజకీయ దగులుబాజీ రాజకీయాలు చేస్తున్నారు మరి ఆ కమాండెంట్ కి సంతోష్ కుమార్ కి తగిలింది నిజం గుట్లు మొన్న అక్కడ ఎవరది గన్నవరం సీఏ గుట్లు కాదు నిజం గుట్లు కాదు సీఏ లాగా మూడు రోజులు పడుకుని ఓవర్ యాక్షన్ చేయలేక వెంటనే ఆయన డ్యూటీలో వచ్చేసాడు గుట్లు గుట్టించుకున్నాడు నెత్తికి ప్యాచ్ చేసుకుని వచ్చేసాడు ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లనే రక్షణ కవచాలుగా వాడుకుని కాపాడారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రినే మీరు అసలు మీటింగ్లకు రావాలంటారా ఇదిరా పరిపాలన ఛీ దీని మీద ఇది దీనికి ఎవరు కారణం 100% ముఖ్యమంత్రి దీనికి కారణం ముఖ్యమంత్రి కారణం కాకపోతే చొక్కా ఇప్పి నిరసన తెలియజేసిన మంత్రిని తక్షణం మంత్రివర్గం నుంచి బత్తరపు చేయాలి గవర్నర్ గారు కూడా చొరవ తీసుకోవాలి ఇదేంటండి మంత్రులేంటి గుడ్లెప్పుకుని నిరసన తెలియజేయటువంటి ఏంటి దారుణం ఈయన గుడ్లెప్పడం వెనక గుడ్లెప్పు తీయటం వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమన్నా ఉందా అన్నది కూడా ఆలోచించాలి పాత్ర ఉంటే అతను అనర్హుడు ఆ పాత్ర లేకపోతే సురేష్ గారు అనర్హుడు ఆ పదవికి ఎక్కడ నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి రాజకీయాలకు నేను కొత్త అయినా మా జగన్మోహన్ రెడ్డి లాగా పుట్టినప్పుడే ఎంపీ అవ్వాలనుకున్నాడు బట్ అక్కడ రాజకీయాలకి లేటుగా వచ్చిన అనుభవం ఉందా అంటే పేపర్ చదివే అనుభవం ఉంది కానీ బట్టలిప్పుకున్న బట్టలిప్పి నిరసన తెలియజేసిన మంత్రిని మీరు ఎప్పుడన్నా చూసారా అబ్సాబ్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చొక్కా ఇప్పించారు రేపు ఇంకేం ఇప్పిస్తావు అధికారంలో లేని వాళ్ళు మాజీ మంత్రులు కూడా బట్టలిప్పిన దాఖలాలు నేను చూడాల ఏదో వేరే పర్పస్ గా కూడా ఇప్పాడంటే అది వేరే విషయం ఆడేదో పాపం అది వేరే విషయం బట్ ఇదేంటిది టూ మచ్ ఇది